నమస్తే, యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. రేస్ బైక్స్ డ్రైవింగ్ ప్రమాదాలకు హేతువు, డీసీపీ ఐశ్వర్య రస్తోగి వెల్లడి. ఎమ్మెల్యే వాసుపల్లిపై దక్షిణ టీడీపీ నేతల ఫైర్, దమ్ముంటే పదవికి రాజీనామా చేసి గెలవాలని సవాల్. మహిళలకు రక్షా కవచం అభయ యాప్, క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభించిన సీఎం జగన్. వైసీపీలో లుకలుకలు, రచ్చకెక్కిన పార్టీ నేతలు. వాయుగుండంగా మారిన అల్పపీడనం మరికొద్ది గంటల్లో తుఫానుగా మారే అవకాశం. ఇక వార్తల వివరాలు చూద్దాం. నగరంలో రహదారి ప్రమాదాలు అధికమవుతున్నాయి. స్పోర్ట్స్ బైక్లపై రై రైమంటూ మితిమీరిన వేగంతో కొందరు యువకుల ఒంపుసంపుల జిగ్జాగ్ డ్రైవింగే ఈ రోడ్డు ప్రమాదాలకు కారణమని డీసీపీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరిస్తున్నా వినకుండా కొందరు యువకులు స్పీడ్ రేసింగ్తో జనాలను భయపడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని తెలిపారు. తాజాగా ఇలాంటి వారిపై వారం రోజుల పాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 211 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. 220 మందిపై 195 కేసులు పెట్టినట్లు చెప్పారు. అజాగ్రత్తగా మితివీరిన వేగంతో నిబంధనలను అతిక్రమించి వాహనాలు నడిపే యువతపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో మహిళా పోలీస్ అధికారి హర్షిత చంద్ర కూడా పాల్గొన్నారు. అప్పుడు ఈ స్పీడ్ రేసింగ్, స్పీడ్ బైక్స్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ గురించి సమస్య అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో ఈ మధ్యకాలం కూడా కొంచెం ఈ సమస్య ఎక్కువ అయింది, మన దృష్టికి వచ్చింది. కాబట్టి లాస్ట్ వన్ వీక్ మన మండే నుంచి నిన్నటి వరకు, సండే ఈవినింగ్ వరకు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది ఈ ర్యాష్ అండ్ స్పీడ్ రేసింగ్, స్పీడ్ బైకింగ్ మీద. దీని భాగంగా మొత్తం సిటీ వైడ్, విశాఖపట్నం సిటీలో దాదాపు 211 బైక్స్, మోస్ట్లీ స్పోర్ట్స్ బైక్స్, స్పీడ్ బైక్స్ని సీజ్ చేయడం జరిగింది. ఇలా అన్నిటి మీద దాదాపు 195 కేసెస్ నమోదు చేయడం జరిగింది అండ్ 220 పర్సన్స్ మీద ఈ కేసెస్ బుక్ చేయడం జరిగింది మన సిటీ వైడ్ 23 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్లో. దీంట్లో ముఖ్యంగా మనం పట్టుకున్న తర్వాత కూడా మెయిన్ బైకర్స్తో కి సలహా అండ్ విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఇలా డేంజరస్ డ్రైవింగ్ చేస్తే, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే మీ లైఫ్కే ప్రమాదం ఉంటుంది. అది కాకుండా ప్రజలు, ఎవరైతే సామాన్య ప్రజలు కూడా రోడ్ మీద నడుస్తుంటారు, వెహికల్స్ మీద పోతుంటారు, వాళ్ళ లైఫ్కి కూడా రిస్క్ ఉంటుంది. కాబట్టి అందరూ మనం కొద్దిగా జాగ్రత్తగా, రెస్పాన్సిబుల్గా మన బండి డ్రైవ్ చేసుకోవాలి. దక్షిణ నియోజకవర్గం టీడీపీ నాయకులు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్పై ఫైర్ అయ్యారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తమపై గెలవాలని సవాల్ విసిరారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల వైసీపీ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో వాసుపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలమైన తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇది ఆయన నిజస్వరూపాన్ని తేటతెల్లం చేస్తోందని పార్టీ నాయకులు చిన్న రెహమాన్ ధ్వజమెత్తారు. చీము నెత్తురు ఉంటే అసలు పార్టీనే వీడేవారు కాదని మండిపడ్డారు. సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. దక్షిణ నియోజకవర్గంలో గణేష్ కుమార్ గారు పాదయాత్ర చేస్తూ ముగింపు కార్యక్రమంలో మన దక్షిణ నియోజకవర్గంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు అందరినీ కూడా సౌటలు, దద్దమ్మలు, సిగ్గు లజ్జ, సిగ్గు లజ్జ అనేవాడు ఆడోళ్ళు మాట్లాడతారండి, మొగోళ్ళు కాదు. మొగోళ్ళు దమ్ము ధైర్యం, దమ్ము ధైర్యం అనేవాళ్ళు మొగోళ్ళు మాట్లాడతారు. ఆ సిగ్గు లజ్జ ఆడోళ్ళు మాట్లాడతారు కొలాయి కాడ. ఆ కొలాయి భాషలో మీకు ఎప్పుడు వచ్చిందో మాకు తెలియట్లేదు. ఆ పార్టీలో వెళ్ళిన తర్వాత వచ్చిందేమో సిగ్గు లజ్జ. అలాంటి మాటలు ఇంకొకసారి మాట్లాడొద్దు అని ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్న అనేక వార్డు ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, జిల్లా నాయకులు అందరు కూడా ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూర్చున్నాం. ఏంటది కార్యకర్తలు, వీళ్ళు కష్టపడితే నేను ఎమ్మెల్యే అయ్యావు, గుర్తుంచుకో గణేష్ కుమార్, జాగ్రత్త,
ఇంకొకసారి ఇలాంటి మాటలు పేలేవా? నీకు నియోజకవర్గం వార్డులో ఏ వార్డులో వచ్చినా నీకు అదే చీపుర్లు చాట్లు గుడ్డుతో అనేక రకాలతో మేము ఇబ్బంది పెడతాం. ఆటోలు క్యాబ్లలో ప్రయాణించే మహిళల భద్రత కోసం రూపొందించిన అభయం ప్రాజెక్టు యాప్ను సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించారు. హోంమంత్రి మేకతోటి సుచరిత, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, రవాణా శాఖ కమిషనర్ పి సీతారామాంజనేయులు, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుండి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి వినయ్చంద్, నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, జీవీఎంసీ కమిషనర్ సృజన తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సత్తా చాటి భారీ మెజారిటీతో అధికారాన్ని చేపట్టిన వైసీపీలో కొందరు నాయకుల వ్యవహార శైలి పార్టీ ప్రతిష్టను భ్రష్టుపట్టించేలా మారింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఒకరిద్దరు ప్రజాప్రతినిధుల వ్యవహార శైలితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికార పార్టీకి ఆర్థిక రాజధానిగా మారనున్న విశాఖ జిల్లాలో ఓ కార్పొరేటర్ అభ్యర్థి తీరు మరింత కలవరానికి గురిచేస్తోంది. పూటకో గొడవ, రోజుకో రచ్చతో ప్రతిరోజు హడావుడి చేస్తున్న సదరు కార్పొరేటర్ అభ్యర్థి శైలితో తలలు నేర్సిన నేతలు సైతం విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరాన, చెన్నైకి ఆగ్నేయాన 590 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమై ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది మంగళవారం ఉదయానికి తుఫానుగా, అలాగే వాయువ్యంగా పయనిస్తూ తీవ్ర తుఫానుగా మారి 25 మధ్యాహ్నం కరైకాల్ మామల్లపురం మధ్య తీరం దాటుతుందని అంచనా. దీనికి నివర్ తుఫానుగా నామకరణం చేశారు. మరోపక్క అరేబియా సముద్రంలోని తీవ్ర తుఫాన్ గతి సోమాలియా తీరానికి చేరుతూ బలహీనపడి తుఫానుగా మారింది. నివర్ తుఫాన్ వల్ల దక్షిణ భారతదేశంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రత్యేకించి తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాల వెంబడి గంటకు 40 నుండి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 26 వరకు ఈ తుఫాన్ ప్రభావం కొనసాగనుంది. దీని పొజిషన్ లాటిట్యూడ్ 99.5 డిగ్రీస్ నార్త్, లాంగిట్యూడ్ 84.2 డిగ్రీస్ ఈస్ట్. ఇది పాండిచేరికి తూర్పు ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలోని, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరో 24 గంటల్లో తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఈ తుఫాను నవంబర్ 25 మధ్యాహ్నం నుంచి మహాబలిపురం కరైకాల్ మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తా మరియు రాయలసీమల్లో 25, 26, 27 మూడు తేదీల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే విండ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ప్రస్తుతానికైతే 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉన్నదని హెచ్చరికలు జారీ చేయడం అయింది. సీ కండిషన్ చాలా రఫ్గా ఉంటుంది. అందువల్ల మత్స్యకారులందరికీ ఎవరికి సముద్రంలోకి వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం అయింది. పోర్ట్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 1 విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో ఎగరవేయడం జరిగింది. DC-1 విత్ సెక్షన్ సిగ్నల్ నెంబర్ 4 కాకినాడ, గంగవరం పోర్టుల్లో కూడా ఎగరవేయడం జరిగింది. ఇన్ఫర్మేటరీ మెసేజెస్ భీమునిపట్నం, కళింగపట్నం వాటర్ లెవెల్కి ఇవ్వడం జరిగింది.
నాయుడుతోటలో వేయించేసిన శ్రీ దుర్గా సహిత అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప భవానీ మాలధారులకు దీక్షాకాలంలో నిత్యాన్నదాన సమారాధన గత 9 ఏళ్లుగా నిరాటంకంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా అన్న సమారాధనను ప్రారంభించారు. స్వాములు భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. దుర్గామాత అయ్యప్ప స్వాముల ఆశీస్సులతో 9 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు నాగరాజు తెలిపారు. అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అన్నదానం ప్రారంభించి నేటికి 9 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరం అండి అమ్మవారి దయ వల్ల ఆ స్వామి కృప వల్ల చక్కగా ఏ ఆటంకాలు లేకుండా ఈ 9వ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి దీనికి ఇటు స్వాములు భక్తులు సహకారం కూడా పరిపూర్ణంగా అందిస్తూ ఆ దైవానుగ్రహంతో నడుస్తుంది. ఈ సందర్భంగా మీకు తెలియపరచుకుంటున్నాను. సీఎం జగన్ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆస్కార్ రావు డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సంఘం సెక్రటేరియట్ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఐఏఎస్ అధికారులు కరోనా కారణంగా కార్యాలయాలకు రావటం లేదని, ఈ నేపథ్యంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం గుర్తించి వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఇంకా కరోనా ఉధృతి తగ్గని కారణంగా ఎన్నికలకు ఉద్యోగులు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ఉద్యోగులకు మెరుగైన హెల్త్ కార్డు విధానం తీసుకువచ్చి నగదురహిత వైద్యం అందించే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మధ్యంతర వ్యవస్థ లేదు, లైజానింగ్ కెపాసిటీ లేదు, ఉన్న ఐఏఎస్ అధికారులందరూ సచివాలయానికి రావటం లేదు, ముఖ్యమంత్రి గారిని కలిసి వాస్తవ దృక్పథాన్ని వివరించడం లేదు. సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ లాంటి అధికారే సచివాలయానికి రావడం భయపడతా ఉన్నారు కరోనా నేపథ్యంలో. కానీ వందలాది వేలాది లక్షలాది ఉద్యోగులు ఈ రోజున గ్రౌండ్ లెవెల్లో మరి కరోనా పారద్రోలే పనిలో పనిచేస్తూ ఉన్నారు. వీరికే కానీ భయం వారికి లేదా? వీరిదే కానీ ప్రాణం వారికి లేదా? ఇకనైనా కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో కోర్టు కేసులు ఉన్నాయి, ఆశిక్కులున్నాయి. ఇటువంటి అనపదులు మరి ముఖ్యమంత్రి గారి స్థాయికి తీసుకు వెళ్ళొద్దండి. ఎటువంటి కోర్టు చిక్కులు లేవు. అవసరమైతే మా ఉద్యోగ సంఘాలను పిలవండి, మేము ఒక క్లారిటీ ఇస్తాం. ఆ క్లారిటీ ప్రకారంగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో మరి అది కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క అందరిని అడగటంలా, ఎవరైతే డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి శాస్త్రీయమైన పద్ధతిలో వచ్చారో వారిని మాత్రమే శాశ్వత స్థానాలలో నియమించబడ్డం వల్ల మాత్రమే రెగ్యులేట్ చేయమని మేము బేషరతగా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉన్నా, మెరుగైన హెల్త్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టి నగదురహిత వైద్యాన్ని ఉద్యోగులకు అందించండి, లేదా ఇంకొక సంవత్సరం మెడికల్ రియంబర్స్మెంట్ ఫెసిలిటీనైనా పెంచండి. నెట్వర్క్ ఆసుపత్రులు ఈ రోజున ఉద్యోగులకు వైద్యానికి నిరాకరిస్తున్నాయి. మీరు ఆల్రెడీ చట్టం చేశారు, మీరు ఆల్రెడీ జీవో ఇచ్చారు, అటువంటి ఆసుపత్రుల పట్ల కఠినంగా ఉంటామని. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి కనబడటం లేదు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రికి మేము తెలిపే కృతజ్ఞత, రాష్ట్రంలో వార్డు గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసి 2 లక్షల ఉద్యోగాలు కల్పించి ప్రజలకు మెరుగైన సేవలు అందించే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సిబ్బందికి అప్పుడే వ్యతలు ప్రారంభమైపోయాయి, వాళ్ళకి ఇబ్బందులు అప్పుడే ప్రారంభమైపోయాయి. కొంతమంది అధికారులు వారికి సరైన అవగాహన కల్పించకుండా వారి మీద క్రమశిక్షణా చర్యలు పూనుకుంటా ఉన్నారు. ప్రొబేషనర్లో ఉన్నారు, సంవత్సరం మాత్రమే పూర్తి చేసుకున్నారు. వారు ఎప్పుడైనా ఉద్యోగం ఏదైనా బెటర్మెంట్ ఉద్యోగానికి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి జీతపత్యాలని తిరిగి కట్టేటువంటి పరిస్థితి పట్ల వాళ్ళు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. దయచేసి ముఖ్యమంత్రి ఆ పరిస్థితిని ఆలోచించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క సమస్యలను కూడా మరి పట్టించుకుని తక్షణమే పరిష్కరించాలని చెప్పి మేము. సినీ నటుడు అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు వేడుకలు నగరంలోని రైల్వే న్యూ కాలనీలో ఘనంగా జరిగాయి. ఏపీ స్టేట్ వైడ్ అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఫ్యాన్స్ అండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాము యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎల్లు ప్రోగ్రాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి నాగచైతన్యకు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక పేదలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, పండ్లు, మాస్కులు పంపిణీ చేసి మాట్లాడారు. పుట్టినరోజు ఒక పండుగని, నాగచైతన్య బర్త్డే వేడుకల్లో అభిమానులతో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక్కడ
భారతదేశం గర్వించదగ్గ నటుడు, గొప్ప నటుడు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు, నాగార్జున గారి కుమారుడు అయినటువంటి నాగ చైతన్య పుట్టినరోజు శుభ సందర్భంగా న్యూ కాలనీలో పరదేశం ఆలయం వద్ద అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ సమక్షంలో రాము యాదవ్ మరియు అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ వారు చేపట్టినటువంటి సేవా కార్యక్రమం చాలా అభినందనీయం. అభిమానం అన్నది కేవలం మనసులోనే ఉంచుకోకుండా అంగసేవ ఏదైనా చేసి పేద ప్రజలకు, పేద విద్యార్థులకు సహాయం అందించాలనేసి అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులైనటువంటి శ్రీ రాము యాదవ్ మరి ముఖ్యంగా వారి యొక్క కార్యక్రమాలు ఏం చేపట్టినా వైఎస్ఆర్సీపీ నాయకులుగా మరి ముఖ్యంగా హోండా షోరూమ్ అధినేతగా నేను ఎల్లవెల్ల వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తానని, వీళ్ళు అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అందరూ కూడా మరింత మంచి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో చేపట్టాలని, కేవలం పుట్టినరోజులకే పరిమితం కాకుండా సమాజంలో ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళు ముందుకు దూకి వారందరూ కూడా ప్రజలకు సాయం చేయాలనేసి కోరుకుంటూ అక్కినేని నాగ చైతన్య గారి 34వ జన్మదినం అండి. అది కాక మేము వైజాగ్లో చేయడం 2006 నుంచి స్టార్ట్ చేశాను. ఆయన 2009లో హీరోగా వచ్చారు. మేము 2006 నుంచి ఇప్పుడు 2020 అండి 15వ సంవత్సరం ఈ జన్మదినం జరుపుకుంటూ ఉన్న వైజాగ్లోని. మేము అభిమానులు అంటే అభిమానులుగా బ్యానర్లు కొట్టుకొని థియేటర్ల రంగమ చేయడమే కాకుండా మా పద్ధతి మా అనుభవాలు అవి కాదండి. ఓన్లీ సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళ కుటుంబానికి మంచి పేరు తేవాలని మా అభిమానులందరూ కూడా ఎప్పుడు కూడా మేము ఆలోచిస్తూ ఉంటామండి. ఈ సంవత్సరం ఈ కార్యక్రమంలోనే ఓ 10 మా పేద అభిమానులు వాళ్ళకి నిత్యావసర సరుకులు 9 నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుందండి. అలాగే పేదలకి దుప్పట్లు, పండ్లు, ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మాస్కులు కూడా ఇవ్వడం జరిగిందండి, కేక్ కట్ చేసామండి. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుపుకున్నందుకు నా వెన్నంటుండి నాకు సహకరించిన మా అభిమానులందరికీ ధన్యవాదాలు తెలుపు. మా కేవలం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పిలవగానే ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మా గురువర్యులు ఎల్ల ప్రోగ్రాము గారికి జీవితాంతం మేము రుణపడి ఉంటామని మా ఫ్యాన్స్ తరపున మీకు. సేవకు ప్రతిరూపం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ మల్ల విజయప్రసాద్ అన్నారు. సత్యసాయిబాబా జయంతోత్సవాలలో భాగంగా 89వ వార్డు వైకాపా అధ్యక్షుడు అభ్యర్థి దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో కొత్తపాలెంలో నిర్వహించిన సేవా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత భగవాన్ సత్యసాయి చిత్రపటం ముందు పూలు జల్లి అంజలి ఘటించారు. అనంతరం పేదలకు చీరలు, భోజనం ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి ఆశీస్సులు ప్రజలందరిపైనా ఉండాలని ఆకాంక్షించారు. తొంభై 95వ జన్మదిన వేడుకలు శ్రీ 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 సత్యసాయిబాబా మహోత్సవాలు ఈరోజు ఈ వార్డులో జరుపుకోవడం జరిగింది. ఈ వార్డు ప్రజలందరూ ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరిని కూడా సేవా దృక్పథంతో ఉండాలని చెప్పి చాటి చెప్పిన వ్యక్తి మన దేశంలోనే ఎవరైతే ఉన్నారంటే అది సాయిబాబే ఉన్నారని అందరికీ తెలుసు. ఆయన సుమారుగా ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారనేది మనం అనేకం, అవి ఎన్నైనా మనం లెక్క పెట్టలేం. అటువంటి ఆయన మనం ఈరోజు జన్మదిన వేడుకలు చేసుకొని ఆయన అడుగుజాడల్లోనే మహిళలు, యువత అందరూ నడవాలని భాగంగా ఈరోజు మనం ఈ 89వ వార్డులో ఉన్న వాళ్ళ మ్యాక్సిమం పేదవాళ్ళందరూ కూడా వస్త్రదానం అనేది చేయడం జరిగింది. అలాగే ఫుడ్ ప్యాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ప్రతి సంవత్సరం కూడా సాయిబాబు గారి జన్మదిన వేడుకలు ఈ వార్డులో చేసుకుంటామని, ఆయన అడుగుజాడల్లో అందరూ నడుస్తారని ఈ సత్యసాయి బాబా బృందం కూడా సహకరిస్తుంది. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మల్ల విజయప్రసాద్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 2వ సోమవారం సందర్భంగా శివాలయాలు కార్తీక శోభతో అలరారాయి, భక్తులతో సందడిగా మారాయి. చినముషిడివాడ శ్రమశక్తి నగర్లో వేయించేసిన పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి పంచాయతన దేవాలయంలో పవిత్ర కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శివ పార్వతులకు ప్రీతిపాత్రమైన పంచామృత విశేష అభిషేకాలు, రుద్రాభిషేకాలు, కళ్యాణ మహోత్సవం, విభూతి సహిత గంధార్చన, బిల్వార్చన వంటి పూజాధికాలను నిర్వహించారు. భక్తులు వేకువజాము నుండే ఆలయానికి చేరుకుని శివునికి ప్రత్యేక పూజలు జరిపారు.
శ్రీ పార్వతీ రామలింగేశ్వరులకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక మాస మహోత్సవాలలో భాగంగా చిన్నముసిరివాడలో శ్రమశక్తి నగర్లో ఉన్నటువంటి మన పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి పంచాయతన దేవాలయాలలో కార్తీక మాస మహోత్సవాల్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రతిరోజు కూడా పంచామృత విశేషాభిషేకములు, రుద్రాభిషేకములు మహాన్యాసపూర్వకంగా జరిపించబడుతున్నాయి. అదేవిధంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం, విభూతి సహస్రగంధార్చన సహిత బిల్వార్చన, కళ్యాణ మహోత్సవం మొదలగు కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరూ కూడా రక్షించబడి ఆయురారోగ్య భోగభాగ్యాలతో అందరూ కూడా తరించాలని మా సాయిశక్తుల స్వామివారిని శరణాగతి వేడుకుంటూ ఉన్నాం. అలాగే ప్రజలందరూ కూడా ఈ యొక్క మహమ్మారి నుంచి రక్షించబడి ఆయురారోగ్య భోగభాగ్యాలను పొంది తరించి ఆ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని కృపకు పాత్రలు కాగలరు. శివాలయం ప్రారంభమైంది 1892 ప్రారంభమైంది. అప్పటి ఇప్పటి వరకు కూడా కార్తీక మహోత్సవాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. ముఖ్యంగా శివాలయం వచ్చిన తర్వాత మిగతా దేవాలయాలు వచ్చాయి. అంటే ఇక్కడ శారదాపీఠం కానీ అటు గాయత్రి టెంపుల్ అవుతున్నాయి, మరి వెంకటాద్రి అవుతున్నాయి, మరి అన్ని అనేక దేవాలయాలు శివాలయం వచ్చిన తర్వాత మాత్రమే వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందుతుంది. మరి ఈ కార్తీక మాసంలో కరోనా మహమ్మారి వైరస్ కారణంగా భక్తులందరూ కూడా మాస్కులు ధరించి రావాలని చెప్పడం జరిగింది. అలాగే శానిటైజర్ కూడా చేస్తున్నాం, మరి భౌతిక దూరం కూడా పాటించి పూజలు జరుపుతున్నాం. అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న మహా చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల అన్నారు. వెంకోజిపాలెం మహా చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ప్రభా చిల్డ్రన్స్ హోమ్ అక్కరమాని విజయ నిర్మలను ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 25 మంది అనాథ పిల్లలను చేరదీసి వారికి ఉన్నత భవిష్యత్తు కల్పించే దిశగా సేవ అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ 43rd వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ప్రభా చిల్డ్రన్స్ హోమ్ బ్రాండ్ అంబాసిడర్ పి ఉషశ్రీ మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలలో మగవారితో సమానంగా చురుగ్గా పాల్గొంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న అక్కరమాని విజయ నిర్మల భవిష్యత్తులో ఉన్నత పదవిని అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బెస్ట్ లీడర్షిప్ ఇన్ ద సొసైటీ అవార్డును అక్కరమానికి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మహా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తాటి ప్రభాకర్, మను చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మను పల్ల, ఏయు ప్రొఫెసర్ బైరాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాకైతే నేను నాకన్నా వాళ్ళకే నేను చేయాలని నేను అనుకున్నాను. ఎందుకంటే నేను చేసేది రాజకీయంగా ప్రజాసేవ చేస్తున్నాము, కానీ ఈరోజు డబ్బులు అయితే అందరికీ ఉంటాయి కానీ సేవ చేయాలనే దృక్పథం కొంతమందికే ఉంటుంది. మరి ప్రభాకర్ గారు కూడా ఇంతమంది 25 మంది పిల్లల్ని చేరతీసి వాళ్ళ సొంత నిధులతో మరి వాళ్ళకి భోజనం కానివ్వండి, వసతి కానీ ఇన్ని ఏర్పాటు చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. మరి ఈరోజు నిజంగా నాకైతే మాత్రం ఇంతమంది పిల్లల్ని చూసేటప్పటికి చాలా బాధగా కూడా అనిపించింది. ఇంతమంది నిరాశ్రయులు పిల్లలు ఉన్నారు అనుసని మరి సంతోషంగా కనిపించింది. ఎందుకంటే అటువంటి పిల్లల్ని అనాథలుగా వదిలేస్తారు, ఎప్పుడు భవిష్యత్తులో ఎటువంటి విధంగా తయారు చాలా విధాలుగా చెడు ప్రవర్తన కలిగి తయారయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ అటువంటి పిల్లల్ని తన సొంత పిల్లలుగా చూసుకుని చేరతీసి చదువు చెప్పించడము, భోజనము వసతి కల్పించడము వల్ల ఏంటంటే ఇంతమంది పిల్లలు రేపు భవిష్యత్తులో ఒక ఉన్నతమైన భవిష్యత్తు కలిగి ఉంటారు. కనుక అటువంటి వాళ్ళు ఆశ్రయం కల్పించినందుకు పిల్లలకి నిజంగా ప్రభాకర్ గారికి నేనైతే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఇంకా చాలామంది ఇటువంటి పిల్లల్ని అనాథ పిల్లల్ని చేరదీసే విధంగా ఆయనకి ఆ భగవంతుడు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈరోజు మనం ప్రభా చిల్డ్రన్స్ హోమ్లో మన ఈస్ట్ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈస్ట్ ఇన్ఛార్జ్ అక్కరమాన్ విజయ నిర్మల్ గారిని సన్మానించడం జరిగింది. మేడం ఒక అల్లు పెరగని కార్యకర్తగా వైఎస్ఆర్సీపీ పార్టీలో వర్క్ చేస్తూ ఆడపులిని తలపిస్తూ చాలా మంచిగా అంటే మగోళ్ళతో సమానంగా వర్క్ చేస్తూ అల్లుపు అనేది ఎరగకుండా చక్కగా సర్వీస్ చేస్తున్నారు సొసైటీకి. మేడం చాలా అందరికీ నిదర్శనం, అంటే ఒక లేడీ ఇంత బాగా వర్క్ చేయగలదు, చేస్తుంది, షీ హ్యాస్ ద పవర్ అని మేడం నిరూపిస్తున్నారు. సో అటువంటి విజయ నిర్మల గారిని ఈరోజు మన హోమ్లో సన్మానించుకోవడం మనకు చాలా గర్వించదగ్గ విషయము. సో ఈ సందర్భంగా ప్రభా చిల్డ్రన్ హోమ్ నుంచి మేడంకి మనము బెస్ట్ లీడర్షిప్ అండ్ సర్వీస్ ఇన్ ద సొసైటీ అవార్డు ఇవ్వడం జరిగింది. సో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేస్ బైక్స్ డ్రైవింగ్ ప్రమాదాలకు హేతువు, డీసీపీ ఐశ్వర్య రస్తోగి వెల్లడి.
ఎమ్మెల్యే వాసుపల్లిపై దక్షిణ టీడీపీ నేతల ఫైర్. దమ్ముంటే పదవికి రాజీనామా చేసి గెలవాలని సవాల్. మహిళలకు రక్షా కవచం అభయ యాప్ క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభించిన సీఎం జగన్. వైసీపీలో లుకలుకలు, రచ్చకెక్కిన పార్టీ నేతలు. వాయుగుండంగా మారిన అల్పపీడనం మరికొద్ది గంటల్లో తుఫానుగా మారే అవకాశం. We'll be right back.